చాలా ఏళ్ళ క్రితం నేను జెమిని టీవీలో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన పెద్ద ఆయన శ్రీరామ్ చిట్స్ అధినేత ఆర్ త్యాగరాజన్ గారు. ఇంటర్వ్యూ చేస్తున్న ఆ రిపోర్టరు మధ్యలో ఒక ప్రశ్న అడిగారు, త్యాగరాజన్ గారు, మీరు ఇంత సక్సెస్ సాధించారు కదా, మీ ఆటోబయోగ్రఫీ ఏమన్నా రాసే ఆలోచన ఉందా అని. నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆయన చెప్పిన సమాధానం, లేదమ్మా, ఆటోబయోగ్రఫీ రాసే ఆలోచన నాకు లేదు, నా జీవితం చాలా సాఫీగా సాగిపోయింది, ఏదో సీఏ చేశాను, ఈ ఫినాన్స్ రంగంలోకి వచ్చాను, క్యాజువల్గా నడిచిపోయింది, బంపీ రోడ్ కాదు, ఏదో సినిమాటిక్ మలుపులు కానీ కష్టాలు కానీ ఇవన్నీ ఏమీ లేవు, క్యాజువల్గా ఉన్న ఒక జీవితంలో నుంచి నేను ఆటోబయోగ్రఫీ రాస్తే అది పెద్దగా పండదు, పాఠకులు కూడా ఏముందని చదువుతారు దాన్ని అని ఆయన క్వశ్చన్ వేశాడు. రాసే ఆలోచన లేదు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఆలోచించా, అతను 100,000 రూపాయల పెట్టుబడితో వచ్చి ఈ రంగంలోకి, ముందేమో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాడు, ఆ తర్వాత బయటకు వచ్చి 100,000 రూపాయలు పెట్టుబడి తీసుకుని దాన్ని శ్రీరామ్ చిట్స్, శ్రీరామ్ ఇన్వెస్ట్మెంట్స్, 60,000 కోట్ల ఎంపైర్ని బిల్డప్ చేశాడు. శ్రీరామ్ చిట్స్ ప్రధానంగా ఈ ట్రక్ ఫైనాన్స్ చేస్తుంది, బోల్డ్ అంతమందికి, ట్రక్ డ్రైవర్స్కి, వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకొచ్చింది శ్రీరామ్. నాకు అనిపించింది ఆయన జీవితంలో సాఫీగా ఉండొచ్చు కానీ ఆయన వెలిగించిన దీపాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ట్రక్ డ్రైవర్ జీవితంలో శ్రీరామ్ తెచ్చిన మార్పుల్ని, ఆ సక్సెస్ స్టోరీస్ అన్నీ కలిపి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అని అనిపించింది. ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూ నన్ను హాంట్ చేస్తూనే ఉంది. త్యాగరాజన్ గారు ఆటోబయోగ్రఫీ రాశారా లేదా అనేది నేను ఇప్పటికీ పట్టించుకోలేదు, మరి రాసే ఉంటారేమో అనుకుంటున్నాను. ఆయన ఆలోచనలో మార్పు వచ్చి, అంటే ఒక యాంగిల్ని కనుక మనం తీసుకుంటే సాదాసీదా జీవితంలో నుంచి కూడా దాన్ని ఒక పర్టిక్యులర్ మోడ్లో కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా దాంట్లో ఆసక్తి గొలిపే కథనం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఒక సాధారణ గృహిణి కావచ్చు మీరు, పెళ్ళయింది, అత్తారింటికి వచ్చారు, వేరే కాపురం పెట్టారు, ఉదయం లేస్తారు, మీ షెడ్యూలు వంట వార్పు చేసుకుంటారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, మీ శ్రీవారికి క్యారేజీ కట్టేస్తారు, వీలుంటే మీ అమ్మగారితో మాట్లాడతారు, మధ్యాహ్నం ఏదో సీరియల్ చూసుకుంటారు, సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చి వేళకి ఏదో టిఫిన్ చేస్తారు. ఇలా మీ డైలీ రొటీన్ చాలా క్యాజువల్గా కనిపించవచ్చు. పెళ్ళికి ముందు మీరు బహుశా ఏదైనా విద్యార్థి ఉద్యమాల్లో ఉండొచ్చు, వెళ్ళిన తర్వాత గృహిణి పాత్ర, గృహిణి పాత్రకే పరిమితం కాకుండా అడిషనల్గా ఉద్యోగం కూడా చేస్తున్నారు అనుకోండి, ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగంకి వెళ్ళాల్సి రావచ్చు. ఒక్కొక్కసారి మీకు సెలవు దొరకకపోవచ్చు, పిల్లలకి నల్తగా ఉన్నా, ఒంట్లో బాగాలేదన్నా సెలవు దొరకకపోవచ్చు, అప్పుడు మీరు చాలా స్ట్రగుల్ పడి ఉంటారు. పోనీ ఉద్యోగం కాదు, మీరు డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజాసేవ చేస్తున్నారు, ఒక ఎన్జిఓ పెట్టారు. ఒక 60 ఏళ్ల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక గృహిణిగా మీ జీవితాన్ని, మీరు సాధించిన విజయం సాధారణమైనటువంటి విజయం కాదు, పిల్లలంతా పైకొచ్చారు, చాలా బాగా సెటిల్ అయ్యారు, మీకంటే ఒక అప్డేషన్ వచ్చేసింది, వాళ్ళు అమెరికాలోనో మరొక చోట ఆస్ట్రేలియాలోనో సెటిల్ అయ్యారు. ఈ సక్సెస్ వెనకాల ఒక గృహిణిగా మీ స్టోరీ ఉంది, అది తక్కువగా చూడకండి మీ స్టోరీని, ఎందుకంటే గృహిణిగా మీరు ఫేస్ చేస్తున్న మీ వారికి ఏదన్నా ట్రాన్స్ఫరబుల్ జాబ్ అయితే మీరు బెంగాల్లో ఉండుంటారు, బెంగాలీ భాష నేర్చుకుని ఉంటారు, బెంగాలీ కల్చర్తో మీకు సంబంధం ఉండొచ్చు, లేదా ఒరియా వెళ్ళుంటే ఒరియాతో కల్చర్తో మీకు అనుబంధం ఉండొచ్చు, మీరు దేశమంతా తిరిగి ఉండొచ్చు మీ వారి ట్రాన్స్ఫరబుల్ జాబ్ కారణంగా. ఇవన్నీ చూసినప్పుడు మీ కథ, మీ అనుభవం మీకే సొంతం, మీకే మీరు చవి చూసిన అనుభవాలు మరెవరు మరి ఏ గృహిణి చెవి చూడదు. మీరు కనుక మీ గృహిణి జీవితంలో మీరు చేసినటువంటి ఈ కృషిని కనుక మీరు గ్రంథస్థం చేసి దాని ఒక ఆటోబయోగ్రఫీగా మలిస్తే, మీలాంటి వేలాది లక్షలాది మంది గృహిణులకి మీ స్టోరీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మీ టార్గెట్ గ్రూపు, ఎస్, ఆవిడ ఇలా ఇలా కష్టాలు పడ్డది, కొత్తగా నేను గృహిణి అవతారం ఎత్తాను, గృహిణిగా చేశాను కనుక నేను ఆవిడ నుంచి ఏమి ఇన్స్పిరేషన్స్ తీసుకోవచ్చు అని. కనుక సాధారణ గృహిణి అయినా కూడా చెప్పడానికి బోల్డ్ అంతా ఉంది, ఆ చెప్పడానికి బోల్డ్ అంతా ఉంది అనే ఒక ఆ పాయింట్ తీసుకునే ఒక వీడియో ఎపిసోడ్స్ ప్రోగ్రామ్ని, సిరీస్ని
మేము ప్లాన్ చేసాము. ఈ ప్లానింగ్ క్లాస్ రూమ్లాగా టీచింగ్ చేయట్లేదు. నేను ఇక్కడ హాయిగా క్యాజువల్గా కూర్చుని నేను మాట్లాడుతున్నాను. ఇది బిగినర్స్ కోసం ఉద్దేశించింది. నోట్స్ పెట్టుకోండి. మా ఒకసారి ఫాలో అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఆ నోట్స్ తీసుకున్న తర్వాత దాంట్లో చెప్తున్న అంశాలు ఏమిటి అనేది అవలోకించండి. ఈ మొత్తం వీడియో సిరీస్ అయిన తర్వాత ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళలో ఏ ఒక్కళ్ళైనా కూడా ఎస్ మీ వీడియోలు చూసి నేను నా ఆటోబయోగ్రఫీ రాశాను, రాసుకోవాలని ఆలోచన చేశాను అని ఒక్కళ్ళు నాకు ఒక మెసేజ్ టెక్స్ట్ చేసినా కూడా మా ఈ ప్రయత్నం పూర్తిగా చాలా ఫలప్రదం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది బిగినర్స్కి మాత్రమే. దయచేసి ఆ లిమిటేషన్స్లో నుంచి చూడండి. అంటే కొన్నిటిని ప్రాథమికమైనటువంటి విషయాలను కూడా నేను ఇక్కడ చెప్తూ ఉంటాను. మీరు బాగా ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ రైటర్ అనుకోండి, మీకు అవన్నీ ఈ విషయాలన్నీ మాకే తెలుసు కదా అని అనిపించవచ్చు. కానీ నేను బిగినర్స్ కోసం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను కనుక వాటిని తీసుకుని మనము నెక్స్ట్ ఎపిసోడ్స్లోకి వెళ్దాము.